గొల్లప్రోలు మండలం ప్రధానంగా పత్తిపంట అనేది దగ్గర దగ్గర 1250 హెక్టార్లలో సాగు అవుతుంది. మరి ఇక్కడ రైతాంగం అందరూ కూడా ఎక్కువగా ప్రతి సాగు వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ప్రధానంగా 6 గ్రామాలైనటువంటి మెట్ట ప్రాంతాల్లో ఈ సాగు ఎక్కువగా జరుగుతుంది. అయితే ఎక్కువగా రైతాంగం ఎక్కడైతే ప్రతి సాగు చేస్తున్నారో అక్కడ విపరీతమైనటువంటి పురుగు మందుల వినియోగం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి పంట అనగానే మొదటి నుంచి కూడా పంట వేసినప్పటి నుంచి కూడా పంట తీత అయ్యేంత వరకు సుమారుగా 7-8 నెలల పాటు ఎక్కువగా పురుగు మందులు వినియోగం చేస్తూ ఉంటారు. దీన్ని అరికట్టి సమగ్ర సస్యరక్షణ విధానం ద్వారా ఈ పంటను సాగు చేసుకొని ప్రతిలో కూడా లాభదాయకమైన పంట తీయడానికి ఖర్చులు తగ్గించుకునే విధానంలో ఉన్న మన ఐపీఎం అనే మెథడ్లో ఆత్మలో భాగంగా మేము ఇక్కడ డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మన ప్రధానంగా ప్రతిలో రసం పీల్చే పురుగుల నివారణ కోసం కానివ్వండి, అలాగే పింక్ బోల్వామ్ ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్నది కాబట్టి దీన్ని అరికట్టడం కోసం మనం ఫిర్మోన్ ట్రాప్స్ అనేది ఎక్కువగా వీటిని ప్రాపగేట్ చేయడము దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే డెల్టా ట్రాప్స్ అని చెప్పి ఈ పింక్ బోల్వామ్ ఉనికిని గుర్తించడానికి గాను మనం వీటిని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో ఐపీఎం టెక్నిక్స్లో భాగంగా మన ఈ పురుగుల ఉనికిని గుర్తించడమే కాకుండా కొన్ని న్యాచురల్గా ఉన్నటువంటి పురుగుల్ని ఉనికిని గుర్తించడమే కాకుండా రసం పీల్చే పురుగుల్ని వాటిని కూడా అరికట్టడానికి పింక్ బోల్వామ్ లాంటివంటి పురుగులు, లద్దె పురుగులు, శనగపచ్చి పురుగు, నిద్రాత్రమైనటువంటి తలనత్త పురుగు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అరికట్టడానికి గాను మరి ప్రధానంగా పంటల చేలల్లోనే ఈ ప్రతి చేలల్లోనే బంతి లాంటి ట్రాప్ క్రాప్స్ని, ఆముదము బ్రంతి లాంటి ట్రాప్ క్రాప్స్ని వేయడము, అలాగే బోర్డర్ క్రాప్ కింద మన కంది లాంటి పంటలు వేయించడం జరిగింది. అలాగే అక్కడక్కడ మనం ఈ యెల్లో స్టిక్కీ ట్రాప్ రసం పీల్చే పురుగులు వైట్ ఫ్లై నివారణ కోసం యెల్లో స్టిక్కీ ట్రాప్స్ని, అలాగే అలాగే నల్లి లాంటి పురుగులను అన్నింటినీ కూడా గుర్తించడానికి వాటి ఉనికిని తగ్గించడానికి బ్లూ స్టిక్కీ ట్రాప్స్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఫెరమోన్ ట్రాప్స్ అంటారు, ఇది ప్రధానంగా పింక్ బోల్వామ్ని ఉనికిని గుర్తించడం కోసం ఉపయోగించడానికి ఉంటుంది. ఈ ట్రాప్ అడుగు భాగంలో లూర్ ఈ మాత్ర అనేది ఒకటి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆడపురుగు ఏదైతే స్మెల్ను వదిలిపెడుతుందో అలాంటి స్మెల్ను రిలీజ్ చేయడం ద్వారా మగపురుగులు ఆకర్షించబడి వస్తాయి. ఆ విధంగా వచ్చినటువంటి మగపురుగులన్నీ కూడా దీంట్లోకి ఈ వెనక ట్రాప్ కింద భాగంలో ఉన్నటువంటి ఈ పాలిథిన్ కవర్లోనికి చేరడం జరుగుతుంది. ఈ రకంగా ఒక రోజులో కానీ దగ్గర దగ్గర 8 వరకు కూడా ఈ పురుగులు చేరిన మగపురుగులు ఏవైతే పింక్ బోల్వామ్ సంబంధించిన కానీ ఉన్నట్లయితే వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లుగా మనం గుర్తించుకొని వీటిని మనం మందు పిచికారీ చేసుకోవడానికి ముందుకు వెళ్ళొచ్చు. డెల్టా ట్రాప్ బోల్వామ్ని గుర్తించడానికి ఉనికిని గుర్తించడానికి ఉపయోగించవచ్చు. దీంట్లో మరి ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న వైట్గా ఉన్నదాన్ని దీన్ని లూరు అంటారు. దీంట్లో ఈ మధ్యలో తెల్లగా ఉన్నటువంటి జిగురు పూసినటువంటి ఒక అట్టలాంటిది వేయడం జరుగుతుంది. స్టిక్కీ లైనర్ అనేది ఉంటుంది. స్టిక్కీ లైనర్ దీని అడుగు భాగంలో మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఒక లూరు ఇది ఉంటుంది. ఈ లూరుని మనం దీన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆడపురుగుని ఏదైతే స్మెల్ని వస్తుందో అలాంటి స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మగపురుగులు ఈ స్మెల్కి ఆకర్షించబడి వస్తాయి. వీటిని కూడా ఎకరానికి 4 నుంచి 5 వరకు కూడా మనం ప్లేస్ చేసుకోవడం ద్వారా వీటిని పింక్ బోల్వామ్ తాలూకు మాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉనికిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తదుపరి సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనే విషయాన్ని మనం ఈజీగా మనం గుర్తించుకోవచ్చు. అలాగే మనం మందులు కొట్టకుండా కూడా వాటిని యొక్క సంఖ్యని ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పసుపు రంగుతో పూసిన జిగురు పూసినటువంటి అట్ట, వీటిని యెల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు. ఇవి ప్రధానంగా రసం పీల్చే పురుగులు మరి వైట్ ఫ్లైని ఎక్కువగా మనం ప్రతి పంటలో ఎక్కువగా తెల్లదోమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తెల్లదోమని మనం మందుల ద్వారా కొట్టి చేయడం కన్నా కూడా ఈ స్టిక్కీ ట్రాప్స్ని ఎరెక్ట్ చేయడం ద్వారా మొక్క ఎంతైతే ఎత్తులో ఉందో అంత ఎత్తులో కానీ వీటిని మనం ఎరెక్ట్ చేసుకోవడం ద్వారా ఇది 15-20 రోజుల వరకు ఈ జిగురు పోత అనేది దీని మీద ఉంటుంది. దీని మీద పురుగులన్నీ కూడా వైట్ ఫ్లై బాగా ఆకర్షించబడి ముందుకు రావడం జరిగింది. దీన్ని అంటుకోవడం ద్వారా వాటి యొక్క సంఖ్యను మనం వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.